సిట్కో గృహాల విషయంపై కావలిపట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పత్తుకొండ కిషోర్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో పేద ప్రజల గృహ నిర్మాణానికి 268,000 అర్బన్ హౌసెస్ నిర్మాణం చేపట్టి 95% నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు బ్యాంక్ లింకేజీతో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఎన్నికలు రావడంతో నిలిపివేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయింది. మరి ఈ 3 సంవత్సరాల్లో కూడా ఎదుగో ఇస్తాం అదుగో ఇస్తాం అని చెప్తుంటే గానీ ఇంత మడుగు లబ్ధిదారులకి ఏ ఒక్క ఇల్లు కూడా చూపిలేదు. మరి అక్కడ కొనట్లేదు చేయట్లేదు. రిజిస్ట్రేషన్ అంటా ఉంటుంది ఈ రోజు ఒక్క రూపాయికే టిట్కో ఇల్లు అని ఆ రోజు ఎవరు పూర్తి కట్టనవసరం లేదని చెప్పాడు. మరి ఈ రోజు 50,000 కట్టండి 25,000 కట్టండి అంటున్నాడు. ఈ రోజు అసలు పూర్తిగా అసలు మీరు 20 సంవత్సరాలు కట్టేదే లేదు అన్నాడు ఆ రోజు. ఈ రోజు మరి బ్యాంకింగ్ వ్యవస్థ అంటున్నాడు, లోన్ అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగుతా ఉన్నాం, ఆ రోజు ఎలక్షన్ క్యాంప్ లో చెప్పిన మాట ఏంటి, చెప్పిన మాట ఏంటి, ఈరోజు చేస్తాను చేయండి. పేదలకు ఉచితంగా ఇస్తాను నేను, 20 సంవత్సరాలు కట్టాల్సిన అవసరం లేదు, నా అక్క చెల్లెళ్లకు ఒక్క రూపాయికే ఇల్లు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట తప్పి మనం తిప్పి ఈ రోజు పేద ప్రజలకు అన్యాయం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలారా, చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చని ముఖ్యమంత్రి, పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి, పేదలకి ఇల్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అర్బన్ హౌసెస్ 268,000 అర్బన్ హౌసెస్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. దాని నిమిత్తం పనులు జరిగే నిమిత్తం గత ప్రభుత్వ హయాంలో 90 నుంచి 95% మరి కొన్ని చోట్ల 100% కంప్లీట్ చేసుకునే వీలు కూడా ఉన్నాయి. బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. బెనిఫిషరీస్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ తో 365 స్క్వేర్ ఫీట్స్ కానీ 400 స్క్వేర్ ఫీట్స్ కానీ ఈ 2 హౌసెస్ ని బ్యాంక్ లింకేజ్ తో కూడా ఇవ్వడానికి అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో ఎలక్షన్స్ రావడం, తదుపరి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పేదలందరికీ కూడా అర్బన్ హౌసెస్ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు, పేదలందరికీ ఉచితంగా మేము ఇస్తాం, మీరు ఎటువంటి భయపడాల్సిన పని లేదు, లోన్ అవసరం లేదని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం, తదుపరి సభల్లో కూడా ప్రజలందరినీ మోసం చేసే అధికారంలో రావడం జరిగింది. ఈ 3 సంవత్సరాల కాలంలో వారు ఈ ఎక్కువ ఇళ్ళని ఎందుకు పేద ప్రజలకు ఇవ్వలేదు, ఇచ్చినట్టయితే వారందరికీ కూడా ఈ రోజున రెంట్లు కట్టే బాధ తక్కువండేది, అక్కడ ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు ఒక 5% కానీ 10% మిగిలిపోయినటువంటి పనులు ఏదైనా ఉంటే కంప్లీట్ చేయడం, వారికి హౌసెస్ అలాట్ చేయడం, ఉన్న బెనిఫిషరీస్ అందరినీ మార్చేసి కొత్త బెనిఫిషరీస్ మళ్ళీ తీసుకున్నారు, ఎందుకు పాత బెనిఫిషరీస్ తీసేశారో తెలియదు, ఆ లబ్ధిదారులు ఎందుకు పక్కన పెట్టారో తెలియదు, వారి యొక్క పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వడానికి నిర్ణయించుకుంది. సరే, అలా ఇచ్చిన కూడా పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి హౌస్ ఉండాలి, ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా అనుకున్నాం. కానీ 3 సంవత్సరాల కాలంలో ఈరోజు కూడా ఏ ఒక్క పేదవాడు కూడా తన పక్కన రూపంలో నివసించడం అద్దెల్లో కూడా ఉంటున్నారు. ఈరోజు బ్యాంక్ లోన్లకు వెళ్ళారు మిత్రుడు బాబురావు చెప్పినట్టుగానే, ఈ బ్యాంకింగ్ లోన్కి వెళ్ళినప్పుడు ఏ రోజు నుంచి అయితే బ్యాంక్ మనం కట్టుకుంటామో మన సిగ్నల్ నుంచి మనం ఇంట్రెస్ట్ అసలు పే చేయాలి. ఇక్కడ రెంట్ పే చేస్తూ ఇక్కడ హౌస్లో ఉంటూ మౌలిక సదుపాయాలు పూర్తి కానటువంటి ఆ టిట్కో గృహాల్లోకి వెళ్ళి ఉండలేని పరిస్థితుల్లో
వీళ్ళు ఇక్కడ అద్దెలో కట్టాలి ప్లస్ బ్యాంక్కి కట్టాల్సినటువంటి ప్రీమియం.